హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవే జ్ఞానం 18వ రోజు అండి. మరి నిన్నటి రోజుని ప్రతి క్షణము కూడా కర్మలు చేయాల్సిందే, అయితే ఏ ఫలాసక్తి లేకుండానే కర్మలు చేయాలి అని చెప్పుకున్నాం. మరి ఇది ఎంత అసాధ్యమో, సహజంగా ఏ ఫలితం లేకపోతే ఏ కర్మలు చేయమనే ఉద్దేశంతోనే అనుకున్న మనకి ఇది చాలా వింతగాను ఆశ్చర్యంగాను కూడా అనిపించవచ్చు. కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది, కానీ ఫలితం మీద ఆసక్తి వద్దని చెప్పి మరి ఆ భగవానుడు గీతలో చెప్పాడు. అది ఎంతవరకు వాస్తవమో మరి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి నేను అర్థం చేసుకున్న నిష్కామ కర్మ కూడా ఏమిటంటే, మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే నా చిన్నతనం నుంచి కూడా అసలు నిష్కామ కర్మ అనే పదాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు. ఈ లోకంలో ఇంతకన్నా మూర్ఖమైన తెలివి తక్కువ మాట మరొకటి ఉంటుందా అని అనుకునేవాడిని. కానీ కృష్ణుడు తలపండిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మరి ఆయన ఈ మాట చెప్పాడంటే ఇందులో ఏదో గూఢార్థం దాగి ఉందని నిశ్చయంగానే ఏమిటా అని దీని గురించి పరిశీలించదలుచుకున్నాను. నేను ఒక విషయాన్ని గమనించాను. పని చేస్తున్నంతసేపు పొందే ఆనందం పని పూర్తయిన తర్వాత సంతృప్తి మాత్రమే ఉంటుంది. ఆకలితో అన్నం తినేటప్పుడు కలిగే తృప్తి పూర్తయిన తర్వాత ఉంటుందా? పొట్ట బరువుతో ఆయాసం తప్ప ప్రతి ముద్ద కూడా నమిలి నమిలి మృగుతున్నప్పుడే తృప్తి. అలాగే మనందరం కూడా ఒక విహారయాత్రకు వెళ్ళి అక్కడ వింతలు వినోదాలు చూస్తున్నంతసేపు పొందే ఆనందం ఇంటికి రాగానే ఉండదు, వెళ్ళి వచ్చామన్న సంతృప్తే. మరి గత సంవత్సరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి ఆ భూటాన్ వెళ్ళామండి. అక్కడ భూటాన్లో మరి ఆ పర్వత ప్రాంతాల్లో ఆ కొండల్లో ఆ మేఘాలన్నీ మా బస్సుకి దగ్గరగా చేతుల్లోకే మేఘాలు వచ్చినంతగా చూసే ఆ దృశ్యాలు చూసిన తర్వాత మరి మా కుటుంబ సభ్యులు, నా భార్య, మా కోడలు వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలుగా కేరింతలతో ఎంతో సంతృప్తిగా ఆనందాన్ని పొందారు. తర్వాత ఇప్పుడు వచ్చి ఎలా ఉంది అంటే, ఆ వెళ్ళొచ్చాం బాగానే ఉందంటారు తప్పితే మరి ఆ క్షణంలో పొందినటువంటి ఆ సంతృప్తిని ఆనందాన్ని మళ్ళీ మనం వ్యక్తం చేయలేం. అలాగే ఒక శిల్పి ఒక అందమైన బొమ్మను కనుక చెక్కుతున్నప్పుడు అతను పొందినటువంటి ఆనందం, పొందుతున్న ఆనందం ఆ బొమ్మ పూర్తయిన తర్వాత ఉండదు, పని పూర్తి చేశామన్న సంతృప్తి మాత్రమే ఉంటుంది. ఈ నిష్కామ కర్మల గురించి మరి నా స్వానుభవాన్ని కూడా తెలియజేస్తానండి. మరి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆదేశాల మేరకు 2016 సంవత్సరంలో మానస సరోవర ధ్యానాశ్రమంలో కృష్ణా పుష్కర ధ్యాన మహోత్సవాల పేరిట ఆగస్టులో 12 రోజుల పాటు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించామండి. అలాగే నవంబర్ 11వ తారీఖున అహింస ధ్యాన మహాయజ్ఞం పేరిట విజయవాడలో 10,000 మందితో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినప్పుడు మరి ఆ క్షణంలో నేను పొందినటువంటి మహదానందాన్ని నిజంగా అసలు మాటలతో వర్ణించలేను. ఈ కార్యక్రమాల నిమిత్తం 5 మాసాలుగా ధ్యాన ప్రచారం కావిస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో నలుమూలలా తిరుగుతూ క్లాసులకు వెళుతున్నప్పుడు కూడా మరి నేను పొందినటువంటి ఆనందం ఇంత అంతా కాదు. అయితే ఇప్పుడు కనుక ఎవరైనా కార్యక్రమాల గురించి అడిగితే పర్వాలేదని, బాగా జరిగాయండి అని 2 పదాలతో పూర్తి చేస్తాను. మరి దీన్ని బట్టి ఏ పనినైనా చేస్తున్నప్పుడు పొందే అనుభూతి వేరు, అలాగే ఈ కార్యక్రమాలను ఫలాపేక్ష లేకుండా చేయటం వలన అప్పుడున్న ప్రతి క్షణం కూడా ఆనందమే. ఏదైనా వ్యాపారపరంగా మనం కొన్ని కార్యక్రమాలు తలపెట్టినప్పుడు మనసులో అనేక సందేహాలు, భయాలు, అయ్యో ఇంత కష్టపడుతున్నామే, ఇంత శ్రమిస్తున్నా, మరి ఇంత ఖర్చు చేస్తున్నా దీనికి తగ్గ ఫలితం వస్తుందో రాదో అన్న అపనమ్మకం ప్రతి క్షణం మనం వెంటాడుతూనే ఉంది. అందుకే ఎంతో భయం భయంగా కర్మలు చేస్తూ ఆందోళనగానే ఉంటాం. కానీ
మరి నేను కనుక ఆ రెండు కార్యక్రమాలు ఏ ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంతో ఫలితాన్ని ఆశించకుండా చేయబట్టే కదా అంత ఆనందాన్ని పొందగలిగాను. కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా ఏ పని చేస్తున్నా పొందే ఆనందం అది మాటలతో వర్ణించలేం. గతంలో పత్రిజీ జానబోధ క్లాసులకు ఎంతోమంది దూరం నుంచి పనులన్నీ మానుకొని డబ్బు ఖర్చు చేసుకొని వేలాది మంది వస్తుంటే ఏమిటి వెర్రి అనుకునేవాడిని. అలాగే ధ్యానం క్లాసుల పేరిట ఎంతోమంది పెరుమిడ మాస్టర్స్ తమ సొంత పనులు కూడా మానుకొని ఊరూరో తిరుగుతుంటే నిజంగా వీళ్ళకి పిచ్చి పట్టిందా అనుకునేవాడిని. మరి ప్రస్తుతం నేనే వారందరి వెర్రి పిచ్చి బాగా వంట పట్టించుకున్నానేమో అనిపిస్తుంది. ఒకసారి ధ్యాన ప్రచారం క్రొత్తల్లో చీరాల మాస్టర్స్ పిలుపు మేరకు అక్కడ క్లాసుల నిమిత్తం చీరాలు వెళ్ళానండి. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విశ్రాంతి అనేది లేకుండా 5 క్లాసులు చెప్పించారు నా చేత. చీరాల శ్రీనివాస్ గారు తర్వాత రాత్రిపూట రైల్వే స్టేషన్లో దించేసి వెళ్ళారు. విజయవాడ రావడానికి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా. సహజంగా ఆ సమయంలో బాగా అలసిపోయి కళ్ళు మూతలు పడుతూ మత్తుగా నీరసంగా ఉండాలి. ఎందుకంటే దాదాపుగా 8 గంటల పాటు మాట్లాడి గొంతు కూడా బొంగురుపోయింది. చిత్రం ఏమిటంటే ఆ సమయంలో 1000 వాట్స్ విద్యుత్ బల్బు వెలుగుతున్నంత కాంతిలా నాలో ఆనందం పరవలు తొక్కుతుంది. ఇది నన్ను నేను గమనించుకున్నప్పుడు నాకెంతో ఆశ్చర్యం కూడా అనిపించింది. గతంలో నేను ఎల్ఐసి ఏజెంట్గా మరి పాలసీల నిమిత్తం 2 లేక 3 కనుక కలిసి మాట్లాడిస్తేనే ఎంతో అలసట నీరసం ఎంతో నిస్సత్తుగానే ఉండేది. కానీ ఈ సమయంలో ఇంత ఆనందం ఏమిటి ఎందుకు అర్థం కావటంలా. గతంలో ఒక మిత్రుడు కుమారుడు ద్వారా నా ఎల్ఐసి వృత్తిలో హయ్యెస్ట్ పాలసీ అంటే 50 లక్షల రూపాయల పాలసీ చేయించినప్పుడు కమిషన్ వస్తుందన్న ఆశ సంతోషం ఆనందం. కానీ ఏ ఫలితం లేనిప్పుడు మరి ఇంత బ్రహ్మానందం ఏమిటి పరమానందం ఏమిటి దీని కారణం ఏమిటా అని నిశ్చయంగా ఆలోచించానండి. ఆ రోజు నేను 5 క్లాసుల్లో 800 మందికి ఈ ధ్యాన జ్ఞానబోధ చెప్పడం జరిగింది. నేను చెప్తున్నంతసేపు కూడా వారు ఎంతో ఆసక్తితో వింటూ ఆనందంగా ఇంటికి వెళ్ళారు కదా. వెళ్ళేటప్పుడు ఏ ఒక్కరూ బాధపడలా. పైగా వాళ్ళందరూ కూడా అబ్బా ఈరోజు క్లాస్ ఎంత బాగుందో తెలియని విషయాలు ఎన్నో కూడా తెలుసుకోగలిగాం అని ఎంతో ఆనందపడుతుంటే మరికొంతమంది ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు ఈ ఆనందాన్ని గురించి. అంటే 800 మంది తమ సంతోష ఆనంద తరంగాలను ఈ విశ్వంలోకి పంపించారు కదా. మరి ఈ విశ్వంలోని ఆనంద తరంగాల శక్తి ఎవరి ద్వారా ఇవ్వబడిందో తిరిగి వారి వద్దకే వస్తుంది. నాకు 2 పక్కలు ఎవరున్నా నా చేతిలో బంతిని గోడకేసి కొడితే తిరిగి నా వద్దకే వస్తుంది కదా, ఇతరుల దగ్గరే పోదు. అలాగే ఈ 800 మంది ఆనంద తరంగాల శక్తి తిరిగి మరి మూలకర్తనైనటువంటి నన్నే తాకటం వలన వారందరికీ ఆనందమైతే నాకు బ్రహ్మానందం, ఇదే సృష్టి రహస్యం అని ఎంతో అనుభవపూర్వకంగానే తెలుసుకున్నానండి ఈ విషయాన్ని. అప్పుడు తెలిసింది ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎంత స్వార్థపరులు. అందుకే ఆ రోజు నుంచి నేను మరింత స్వార్థపరునయ్యాను. సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చే ఆదాయాన్ని కూడా ఇన్సూరెన్స్ కమిషన్ ద్వారా పొందే ఆదాయాన్ని అలవోకగా వదిలేసి భుజాన సంచి తగిలించుకొని ఎవరు పిలుస్తారా ఎక్కడికి రమ్మంటారా అంటూ పిలిచిన చోటుకల్లా వెళుతూ ధ్యాన ప్రచారం కోసం పరుగులు పెడుతూ ఊరూరా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నానండి. గతంలో ఎల్ఐసి పాలసీ నిమిత్తం పాలసీ రావాలి ఆదాయం రావాలి అన్న ఆస్తి తిరిగేవాడిని. పాలసీ వచ్చిందనుకో ఎంతో సంతోషం, రాకపోతే ఆ రోజంతా నిరాశే. ఎబ్బే ఈ రోజంతా టైం అంతా వేస్ట్, పైగా కారు పెట్రోల్ కూడా దండగే ఈ కారుకి అని అనిపించేది. కానీ ధ్యానం క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏమీ ఆశించకపోయినా లాభం లేకపోయినా ఎంతో ఆనందం. క్లాస్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఛార్జీల నిమిత్తం కొంత డబ్బులు ఇవ్వబోతే నేను తిరస్కరించేవాడిని.
ఇలా క్లాస్కి వెళ్ళి వచ్చిన 2 రోజుల వరకు కూడా ఎంతో ఆనందం, పరమానందం. మరి ఇదే కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మకు అర్థం, పరమార్థం అని ఎంతో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి. ధ్యానం క్లాసులో చెప్తున్నంతసేపు పొందే ఆనందం, పరమానందం మరి నాడు క్లాస్కి వెళ్ళి వచ్చాను సంతృప్తి మాత్రమే కదా.